సింహాచలం దేవస్థానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దేవస్థానం ఆయుష్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో కొండపైన పీయూసీ భవనంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈవో సూర్యకళ ఆయుష్ శాఖ నుంచి డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ ప్రదీప్, హోమియో వైద్యాధికారి వెంకటరావు, శ్రీదేవి వర్మ, సహాయ కార్యనిర్వహణాధికారి ఆనంద్ కుమార్ తదితరులు యోగాసనాలు వేశారు. ప్రాచీన వైద్య విధానంలో ఉన్న ఆయుర్వేదం, యునాని, హోమియోపతి, యోగా తదితర వాటన్నింటినీ కలిపి ప్రజలకు ప్రకృతి వైద్యాన్ని అందిస్తున్నట్టు చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు జిల్లా ఆసుపత్రిలో కూడా ప్రోటీన్ వైద్యంతో పాటు ప్రకృతి వైద్యాన్ని కూడా ప్రభుత్వం అందిస్తోందని ఆయుష్ వైద్యురాలు డాక్టర్ శ్రీదేవి తెలిపారు. వేపగుంట, పెందుర్తి, సింహాచలం తదితర ప్రాంతాల్లో ఈ ప్రకృతి వైద్యం అందుబాటులో ఉందని చెప్పారు. ఈ యోగా దినోత్సవం సందర్భంగా ఒక నాలుగు ముక్కలు చెప్తాం అనుకుంటున్నాను. మీరందరూ బ్యానర్ పైన సింహాచలం దేవస్థానం మరియు ఆయుష్ శాఖ అని చూస్తున్నారు. కానీ మీలో చాలా మంది ఆయుష్ అంటే ఏంటో అవగాహన లేకపోవచ్చు. సో మన సాంప్రదాయ ప్రాచీన వైద్య విధానాలన్నింటినీ కూడా ఒక గూటి కిందకు తేవటం కోసం మన ప్రభుత్వం వారు ఆయుర్వేద అంటే ఏ యోగా అండ్ నేచురోపతి అదే ప్రకృతి వైద్యం అంటారు. యోగా అండ్ ప్రకృతి వైద్యం అదే వై. నెక్స్ట్ యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే హోమియోపతి. సో ఈ ఐదు వైద్య విధానాలలో మొదటి అక్షరాలను తీసుకొని ఆయుష్ అని పెట్టడం జరిగింది. ఆయుష్ అంటే మీకు అందరికీ తెలుసు, మనకి ఆయుష్ పోయటం లాంటిది. సో ఈ వైద్య విధానాల ద్వారా మనిషి ఆయుష్ని ఇంకొంచెం పెంచుదామనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ వారు మన గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రజలందరికీ కూడా ఈ వైద్య విధానాల్ని రొటీన్ వైద్యంతో పాటు అలవాటు చేయాలనే ఉద్దేశంతో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా